క్వశ్చన్ నెంబర్ 1588 రాష్ట్రంలో పాల ఉత్పత్తి ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ గారు ప్లీజ్ సింగిల్ సప్లిమెంటరీ సభ్యులు పరిగణలోకి తీసుకోవాలి. 10:20 కావస్తుంది సింగిల్ సప్లిమెంటరీ. ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి. ది డీటెయిల్స్ ఆఫ్ ది యాన్యువల్ మిల్క్ ప్రొడక్షన్ అండ్ ది మెజర్స్ టేకన్ బై ది గవర్నమెంట్ టు ఇంక్రీజ్ మిల్క్ ప్రొడక్షన్ ఇన్ ది స్టేట్ అని అడిగారు అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మొదటి ప్రశ్న యాన్యువల్ మిల్క్ ప్రొడక్షన్ అడిగారు. 2021-22 సంవత్సరానికి గాను ది ఎస్టిమేటెడ్ మిల్క్ ప్రొడక్షన్ ఈజ్ 150.54 లాక్ మెట్రిక్ టన్స్ అధ్యక్ష. అధ్యక్ష, మరి దీనిలో భాగంగా అనేకమైనటువంటి చర్యలు, ప్రధానమైనటువంటిది ఇంటి వద్దకే డోర్ స్టెప్ లైఫ్ స్టాక్ సర్వీస్ డెలివరీ ఇచ్చాము అధ్యక్ష. ఈ రాష్ట్రంలో సుమారుగా 10,606 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ఏదైతే రూరల్ లైఫ్ స్టాక్ యూనిట్స్లో డెలివరీ చేసేటటువంటి సర్వీసెస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా అన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద రైతు గడప వద్దనే సర్వీసెస్ ఇచ్చే విధంగా మనం చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. అలాగనే సర్టిఫైడ్ అండ్ క్వాలిటీ టెస్టెడ్ ఇన్పుట్స్ ఇచ్చాం అధ్యక్ష. మరి అలాగనే రైతులకు అవసరమైనటువంటి ఇన్పుట్స్ అన్నింటినీ కూడా ఏదర్ ఆన్ సబ్సిడీ ఆర్ ఫుల్ కాస్ట్ బేసిస్లో సప్లై చేయడం జరిగింది అధ్యక్ష. మరి అలాగనే వైఎస్ఆర్ చేయూత ద్వారా ఆవులు మరియు గేదెల్ని మహిళల ద్వారా కొనుగోలు చేయించడం జరిగిందని మీ ద్వారా సమదృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష. పొరపాటున దురదృష్టశాత్తు కానీ అనారోగ్యరీత్యా కానీ ప్రమాదశాత్తు కానీ ఏవైనా కానీ క్యాటిల్ కానీ బఫలోస్ కానీ చనిపోయినట్లయితే వాళ్ళకి వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం కింద తక్షణమే కంపెన్సేషన్ ఇవ్వడం సైతం జరిగిందని మీ ద్వారా సమదృష్టి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అలాగనే 100కి 100% వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని ఇన్కార్పొరేట్ చేస్తూ ప్రతి నియోజకవర్గంలో కూడా కాన్షియన్సీ లెవెల్ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ని ఎస్టాబ్లిష్ చేసి పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇచ్చి క్యాటిల్ అండ్ బఫెలోస్ లైఫ్ స్టాక్కి సంబంధించినటువంటి అన్ని స్టేజుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగిందని సమదృష్టి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ది సెకండ్ క్వశ్చన్ ఈజ్ ద బెనిఫిట్స్ డిరైవ్డ్ బై ద మిల్క్ ప్రొడ్యూసర్స్ ఆఫ్టర్ ది గవర్నమెంట్ ఇనిషియేషన్ ఇన్ రీసెంట్ టైమ్స్ అని చెప్పి అడిగారు అధ్యక్ష. అధ్యక్ష, ఇటీవల కాలంలో ఒక ప్రధానమైనటువంటి ఒక ఎంఓయు GCMMF అంటే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ వాళ్ళతో, అమూల్ వాళ్ళతో మనం 2020 జూలై 21వ తేదీన ఎంఓయు చేసుకున్నాం అధ్యక్ష. GCMMF వాళ్ళని మన APDDCF వాళ్ళకి మార్కెటింగ్ పార్ట్నర్ కింద మనం చేసుకున్నటువంటి ఎంఓయు అధ్యక్ష. అధ్యక్ష, మరి దీనిలో భాగంగా ఎవరైతే మిల్క్ పోరర్స్ ఉంటారో, ఎవరైతే పాడి రైతులు ఉంటారో, వాళ్ళు పాలు పోసే దగ్గరనే ఖచ్చితమైనటువంటి క్వాలిటీ టెస్టింగ్ చేసే విధంగా ఫ్యాట్ అండ్ SNF పరిగణలోకి తీసుకొని ఆన్ ది స్పాట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అలాగనే ప్రతి రైతుకి కూడా ఒక లీటర్ కథనంగా 5 రూపాయల నుంచి 20 రూపాయలు మిల్క్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ మీద అదనపు ఇన్సెంటివ్ వచ్చే విధంగా ఈ అమూల్తో ఎంఓయు దోహదం చేసిందని మీ ద్వారా సమదృష్టి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. మరి అలాగనే ఏదైతే మనం అమూల్తో చేసుకున్నటువంటి ఒప్పందం కారణంగా ఏదైతే ఒక లీటర్కి 5 రూపాయల నుంచి 20 రూపాయలు అదనంగా ఇన్సెంటివ్ వస్తుందో దీనిని చూసి లోకల్ వెండర్స్, ఏవైతే ప్రైవేట్ డైరీ వెండర్స్ ఉన్నారో మన రాష్ట్రంలో, వాళ్ళందరూ కూడా ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ రిపీటెడ్లీ వాళ్ళు కూడా మిల్క్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ని పెంచాల్సినటువంటి అవసరం వాళ్ళకు కూడా వచ్చింది అధ్యక్ష. తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు పాడి రైతులు, మన గవర్నమెంట్ కోఆపరేటివ్ డైరీస్ మిల్క్ పోసేవాళ్ళు,
లేదా ప్రైవేట్ డైరీస్ మిల్క్ పోసే వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి మిల్క్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ వచ్చేటటువంటి పరిస్థితి ఈ ఎంఓయు దోహదం చేసిందని మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగనే అడల్టరేషన్ ఆఫ్ మిల్క్ని గ్రామ స్థాయిలోనే చెక్ చేసుకోవడానికి కూడా ఇది దోహదం చేసింది అధ్యక్ష. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి రైతుకి కూడా 10 రోజుల్లోనే వాళ్ళందరికీ పేమెంట్స్ జరిగే విధంగా అమూల్తో ఒప్పందం దోహదం చేసింది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిడిల్ మెన్ అన్నటువంటిది మధ్యలో లేకుండా రైతు ప్రభుత్వ డైరీ ఫాలోడ్ బై మార్కెటింగ్ ఈ మధ్యలో ఎక్కడ మిడిల్ మెన్ లేకుండా ఈ వ్యవస్థ అబాలిష్ చేసింది అధ్యక్ష. మరి అలాగనే అదనంగా ప్రతి రైతుకి కూడా ఎవరైతే రైతులు ఒక సంవత్సరంలో 182 డేస్ మిల్క్ పోర్ చేసేటటువంటి పరిస్థితి ఉందో వాళ్ళందరికీ అదనపు బోనస్ 1 లీటర్కి 50 పైసలు చొప్పున అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ వచ్చే విధంగా మనం చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. మరి అలాగనే ఈ ఎంఓయూలో భాగంగా అమూల్ ద్వారా క్వాలిటీ ఫీడ్ని కాంపిటేటివ్ ప్రైస్ రెడ్యూస్డ్ ప్రైస్ అప్లై చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పటి వరకు 6 జిల్లాల్లో 7372 క్వింటాల్స్ ఆఫ్ ఫీడ్ని మనం సప్లై చేసాం అధ్యక్ష. 1,57 లక్షల రూపాయలు వర్త్ ఆఫ్ ఫీడ్ అది. మరి అలాగనే ప్రతి రైతుకి ఒక 50 కేజీల బ్యాగ్ 1,100 రూపాయలకు వచ్చే విధంగా మనం సప్లై చేసాం అధ్యక్ష. మరి అలాగనే వాళ్ళందరికీ కూడా ఎవరైతే మిల్క్ పోరర్స్ ఉన్నారో వాళ్ళందరికీ వర్కింగ్ క్యాపిటల్ లోన్ కింద ఒక 30,000 రూపాయలు యాప్ కాప్ ద్వారా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పటి వరకు 17 కోట్ల రూపాయలు 3,623 మంది మిల్క్ పోరర్స్కి యాప్ కాప్ ద్వారా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి అలాగనే 5,401 మిల్క్ పోరర్స్కి 32.4 కోట్లు టర్మ్ లోన్ కింద వాళ్ళందరికీ మిల్క్ యానిమల్స్ కొనుక్కోవడానికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఇప్పటి వరకు 1,92,046 మంది విమెన్ ఫార్మర్స్ ఈ ఏపీ అమూల్ భాగస్వామ్యం అయ్యారు అధ్యక్ష. మరి అలాగే నేటి వరకు ఇన్ ద సెన్స్ ఫిబ్రవరి 28, 2022 డేట్కి గాను 229,64,000 లీటర్ల మిల్క్ని మనం ఇప్పటి వరకు సేకరించాం. 34,473 మంది రైతుల నుంచి విమెన్ ఫార్మర్స్ నుంచి వాళ్ళకి ఇప్పటి వరకు 97,73,00,000 రూపాయలు రెమ్యూనరేషన్ కింద ఇస్తే ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి పే చేసినటువంటి రెమ్యూనరేషన్ కంటే అదనంగా 16.38 కోట్ల అదనంగా విమెన్ ఫార్మర్స్కి ఇవ్వడం జరిగిందని మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ధన్యవాదాలు.